శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు, అదేవిధంగా తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. వీళ్ళకి అన్నదమ్ములు అక్కచెల్లెల ద్వారా కొంతవరకు మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం, కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసి ఉన్నారు, ఇల్లు విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ అన్నదమ్ముల ద్వారా వ్యాపారం చేస్తున్న వాళ్ళ ద్వారా కొంత నష్టాన్ని చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్తాను. ఇక్కడ వీళ్ళకి పంచమంలో శుక్రుడు ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి పిల్లల వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాంలో సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. నీట్ అంటారు మెడిసిన్స్కి, అదేవిధంగా అన్నీ చేసేది సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఆరింట్లో ఆరోగ్య స్థానంలో రాహు ప్లస్ గురువును నరాలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు డాక్టర్తో చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సప్తములో మళ్ళా ఇదే ప్రభావం, సప్తంలో రవి కూర్చున్నాడు, లగ్నంలో శని సప్తంలో రవి. ఇది ఈ కాంబినేషన్ అనేది ఎంతైనా వీళ్ళని ఇబ్బంది పెట్టే కాంబినేషనే కాబట్టి వైవాహిక జీవనంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి అనుగ్రహం లేని రాశిగా చెప్పచ్చు. ఇప్పుడు ఈజ్ అండ్ టుడే చదువుకున్న విద్యార్థులకు బాగానే ఉంటున్నాయి, కానీ 12 ఇంట్లో ఉన్న గురుకేతుల యొక్క ప్రభావం వలన గురు కటాక్షం కూడా వీళ్ళకి ఈ యొక్క లేకపోవడం వల్ల సప్తమ భావంలో చాలా ఇబ్బంది పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. వీలైనంత వరకు లాగేటట్టుగా ఏ ప్రయత్నం చేయకండి. మ్యారేజ్ లైఫ్లో కానీ మ్యారేజ్ భార్యాభర్తలు ఇద్దరికీ చెప్పాల్సిన విషయం మాత్రం అది. తర్వాత వీళ్ళు చూసుకున్నది కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. 12 ఇంట్లో గురువు యొక్క హేతు వల్ల చదువుతారు, చదువుకుంటుంటే వాళ్ళకి ఏదో ఒకంతవరకు పాజిటివ్గానే వస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఏంటంటే చదువుకున్న దానికి రాసుకున్న దానికి వేరియేషన్ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చదువులో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం వీళ్ళు బాగానే కనబడుతుంది. ఎగ్జామ్స్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఒక్క మ్యారేజ్ లైఫ్ తప్ప మిగిలిన అన్ని అంశాల్లో కూడా జాగ్రత్త ఉంటుంది, కాబట్టి వ్యవహారం వ్యాపారం అన్నీ కొంచెం ఆచితూచి ఉంచగలిగి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.